దేశ డెబ్బై ఐదవ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారతావని సిద్దమైంది దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేయనున్నారు ఘనమైన ప్రజాస్వామ్య విలువలను చాటుతూ డెబ్బై ఐదుల స్వాతంత్ర్య ప్రస్థానాన్ని చాటుతూ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశ స్వాతంత్ర వేడుకలకు ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్నారు ఈసారి ప్రత్యేకంగా భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించనున్నాయి ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ముప్పై రెండు మంది క్రీడాకారులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరు అధికారులు వేడుకల్లో పాల్గొంటారు రెండు వందల నలభై మంది ఒలింపియన్లు సహాయక సిబ్బంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారుల్ని జ్ఞానపత్ వద్దకు ఆహ్వానించినట్లు రక్షణ శాఖ పేర్కొంది కరోనా మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేసిన వైద్యులు పారామెడికల్ సిబ్బందిని గౌరవించేందుకు ఎర్రకోట దక్షిణ భాగంలో కరోనా వారియర్స్ కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు జాతీయ జెండా ఎగురవేయడానికి ముందు ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ప్రధానికి వందనం సమర్పిస్తుంది అనంతరం సైనిక దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరిస్తారు తరువాత ఎర్రకోటలో మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు పతాకం ఆవిష్కరించిన వెంటనే వైమానిక దళ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపిస్తారు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ కింద దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది